हेलो व्यूअर्स, वेलकम टू श्रीनिवास 424 यूट्यूब चैनल। ई रोजु ना यूट्यूब चैनल तेलंगाणा चदिवे फर्स्ट इयर जनरल एंड वोकेशनल स्टूडेंट्स को एनविरॉन्मेंटल एंड एथिक्स वैल्यू एग्जाम्स गुरिंची ई वीडियो लो विवरंगा तेलियजेयडम जरुगुतुंदी। काबट्टी ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే అన్ని విషయాలను వివరంగా తెలియజేయడం జరుగుతుంది। ఈ వీడియోని చూసే వ్యూయర్స్ నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, దానితో పాటు బెల్ బటన్ను ప్రెస్ చేయండి। దీని ద్వారా మీకు నోటిఫికేషన్ రూపంలో एडुकेशन को संबंधी वीडियोस राव जरुगुतुंदी। सो तेलंगाणा चदिवे इंटरमीडिएट फर्स्ट इयर जनरल एंड वोकेशनल स्टूडेंट्स को एथिक्स एंड ह्यूमन वैल्यूस मरियो एनविरॉन्मेंटल स्टडीज एग्जाम्स एप्पुडु कंडक्ट चेसारु, असाइनमेंट प्राक्टिकल रिकॉर्ड्स एप्पुडु रायाली अनी चाला मंदी विद्यार्थुलकु ओका संदेहं अदे विधंगा उंडडं जरिगिंदी। आ संदेहानि तोलगिंचडानिकी नीनु ई वीडियो चेयडं जरिगिंदी। अकाडमिक इयर 2020-21 लो करोना दृष्ट्या चाला वरकु आन्लाइन क्लासेस लो मात्रमे क्लासेस रन कावडं जरिगिंदी। फिब्रवरी 1, 2021 लो आफ्लाइन लो क्लासेस स्टार्ट आई, मार्च एंडिंग वरकु कोनसागडमु मनकु तेलिसिन विषयमे। अयिते करोना दृष्ट्या अकाडमिक इयर 2020-21 इयर लो एथिक्स एंड ह्यूमन वैल्यूस मरियु एनविरॉन्मेंटल स्टडीज एग्जाम्स नु असाइनमेंट रूपम्लो इंटी दग्गरेने रासी संबंधित कॉलेजिल्लो सब्मिट चेयालनी तेलंगाना इंटरमीडिएट बोर्ड वारु चेप्पडं जरिगिंदी। अयिते अकाडमिक इयर 2020-21-22 लो जून लो आन्लाइन क्लासेस रन अवी, सेप्टेंबर 1, 2021 नुंडी आफ्लाइन लो क्लासेस रन कावडं जरिगिंदी। मरला जनवरी लो 20 डेस हालिडेस नु प्रकटिंचडं जरिगिंदी। मरला तिरिगी फिब्रवरी 1, 2022 नुंडी आफ्लाइन क्लासेस रन कावडं जरुगुतुंदी। अयिते ई अकाडमिक इयर लो एथिक्स एंड ह्यूमन वैल्यूस मरियु एनविरॉन्मेंटल स्टडीज एग्जाम गुरिंची इंका बोर्ड नुंडी एटुवंटी निर्णयमु रालेदु। अयिते इंटरमीडिएट बोर्ड वारु त्वरलो एथिक्स एंड एनविरॉन्मेंटल मरियु ह्यूमन वैल्यूस एग्जाम्स नु इंटी दग्गरी नुंडे असाइनमेंट रूपम्लो रासी कॉलेजिल्लो सब्मिट चेयालनी त्वरलो प्रकटिंचे अवकाशम उंदनी इंटरमीडिएट अधिकारुलु ఒక ప్రకటనలో తెలపడం జరిగింది। ఎందుకంటే కరోనా దృష్ట్యా ఫిబ్రవరి 1, 2022 నుండి ఆఫ్లైన్ క్లాసెస్ రన్ కావడం మనకు తెలిసిన విషయమే। చాలామంది గవర్నమెంట్కి సంబంధించిన విద్యార్థులు, గురుకుల విద్యార్థులు, చాలామంది ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు ఇంకా కాలేజీలకు కరోనా తీవ్రత తగ్గలేదని రాకపోవడం వల్ల అటెండెన్స్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది। ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ వారు చివరి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అసైన్మెంట్ రూపంలో ఇంటి దగ్గరనే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎగ్జామ్స్ ను రాసి కాలేజీలో సబ్మిట్ చేసేలా త్వరలో ఒక నిర్ణయం తీసుకొని షెడ్యూల్ రిలీజ్ చేయాలని ప్రకటన చేయడం జరిగింది। కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే జనరల్ అండ్ వొకేషనల్ స్టూడెంట్స్ త్వరలో మీకు ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ కు సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడము జరుగుతుందని గుర్తుంచుకోండి। ఎందుకంటే ఎగ్జామినేషన్ ఫీ నోటిఫికేషన్ ను
ఫిబ్రవరి 10, 2022 వరకు పొడిగించడం జరిగింది. దానిని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడైతే ఎగ్జామినేషన్ ఫీ లాస్ట్ డేట్ విత్ ఫీ వితౌట్ ఫీతో కంప్లీట్ అవుతుందో దాని తర్వాత వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీకి సంబంధించి ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎటువంటి సందేహాలు లేకుండా ఇంటి దగ్గర నుండే రాసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ ఎగ్జామ్స్ రాసి కాలేజీలో సబ్మిట్ చేయగలరని త్వరలో ఒక నిర్ణయం వస్తుంది. మరలా ఫర్దర్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ 424. థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్ వాచింగ్ దిస్ వీడియో.